తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జేఎన్ రోడ్డులోని చెరుకూరి కళ్యాణ మండపంలో రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దిశ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గని భరత్, రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరైన వివిధ కళాశాలల విద్యార్థినులు మహిళలను ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మా డిపార్ట్మెంట్. సో దీని భాగంగా మనం ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రైమ్ని ప్రివెంట్ చేసుకోగలిగితే బాగుంటుంది. క్రైమ్ ప్రివెంట్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి? క్రైమ్ జరిగిపోతే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అండ్ పబ్లిక్ కూడా హ్యాపీగా, మహిళ కానీ అందరూ ముసలాయిలు కూడా ఫ్రీగా తిరగచ్చు. ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ప్రాబ్లమ్ ఈస్ టు ప్రెస్ ద SOS బటన్ ఆఫ్ దిశ యాప్. దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే ఆ బటన్ నొక్కితే కాల్ కూడా చేయాల్సిన అవసరం లేదు, కేవలం బటన్ నొక్కాలి. జేబు నుంచి ఫోన్ తీసి బటన్ నొక్కాలి. బటన్ నొక్కితే ఒక మంగళగిరిలో మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడ నుంచి ఇమీడియట్లీ మీ GPS లొకేషన్ షేర్ అయిపోతుంది. GPS లొకేషన్ ద్వారా మీ ఎగ్జాక్ట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మీరు ఎక్కడ ఉన్నారు తెలిసిపోయి దగ్గరలో ఉన్న ఏదైతే దిశ పెట్రోల్ టీమ్, రక్షక్ టీమ్, పోలీస్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో వాళ్ళు వెంటనే మిమ్మల్ని కాల్ చేసుకుని మీ రక్షణ మీకు రక్షించుకోవడానికి ఇమ్మీడియట్లీ విదన్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్, విదన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ దే విల్ రీచ్ యూ. సబ్సిక్వెంట్లీ మనం మిగతా ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగిందో అది చేసుకోవచ్చు. మనందరికీ కూడా తెలుసు గతంలో నిర్భయ యాక్ట్ ఏ రకంగా ఏది వచ్చిందో, దాన్ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేస్తూ ఇవాళ మనకి దిశ యాక్ట్ని కూడా తీసుకురావాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. మరి మనమందరం కూడా ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే మనకి మెసేజ్ ఇచ్చారో దాని అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ కొన్ని డేటా ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 46,68,000 అనుకుంటా ఆన్ ఆర్ యావరేజ్గా దిశ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం ఏమిటంటే ఇక్కడ వచ్చిన నాకు తెలిసి 1,000 పైన స్టూడెంట్స్ ఉన్నారు. మీరందరూ కూడా ఇంకొక 10,000 మెంబర్స్తో ఈ యొక్క దిశ యాప్ గురించి మీరు డిస్కషన్ చేయాలా. ప్రతి ఒక్కరు ఎవరైతే దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదో అందరితో కూడా డౌన్లోడ్ చేయాలా. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా చూస్తే ఈ దిశ యాప్ దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 4 మనం చాలా అడ్జుకేషన్స్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు చేస్తాం? మన నిర్భయ ఇన్సిడెంట్ అయిన వెంటనే అడ్జుకేషన్స్ చేస్తాం, ఆసిఫా అయిన వెంటనే అడ్జుకేషన్స్ చేస్తాం, మరి దిశ ఇన్సిడెంట్ అయిన కూడా అడ్జుకేషన్స్ అయ్యి కానీ అడ్జుకేషన్స్ చేస్తాం, వదిలేస్తాం. కానీ
తీసుకొచ్చిన గొప్ప యాప్ ఇది దిశ యాప్. సో ఈ దిశ యాప్ అదే విధంగా దిశ పోలీస్ స్టేషన్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చి మన రాజమహేంద్రవరం లో స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యాప్. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా ఇందులో చాలా మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేస్తుందని చెప్పి డౌన్లోడ్ చేసుకోవట్లేదు. ఏదన్నప్పటికీ కూడా ఇది నిజంగా ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక అన్నయ్య లాగా, ఒక ఇంట్లో ఒక తండ్రి లాగా మనకు ఒక తోడుగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఎవరికి ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ ఎదురవుతుంది అన్నది మనకు తెలియదు. సో ఖచ్చితంగా ఈ యాప్ అన్నది మనందరం కూడా డౌన్లోడ్ చేసుకోవాలి.